కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించిన కిషన్ రెడ్డి స్థానికులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైన్ భవన్ వద్ద జైన్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. సికింద్రాబాద్ పరిధిలోని భగవంత్పూర్, బ్రాహ్మణవాడ బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గల్లీ గల్లీలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉందని, మే 13న మోదీకి ఓటు వేయాలని దేశమంతా నిర్ణయించుకుందని తెలిపారు. 6 గంటల కంటే ఎక్కువగా కరెంటు వాడితే పరిశ్రమలు మూసివేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా మోదీ ప్రభుత్వం రాగానే విద్యుత్ కోతలు లేని భారతం ఆవిష్కృతమైందని అన్నారు.